బీజేపీలో టికెట్ కోసం దరఖాస్తులు ఓ దండగ వ్యవహారంలో తయారైందని స్వయంగా పార్టీ నేతలే వాపోతున్నారు పేరుకు ఆరు వేల మంది దరఖాస్తు చేసినా ముఖ్య నేతలంతా ముఖం చాటేయడంపై పార్టీలో తీవ్ర చర్చ మొదలైంది బీజేపీ ప్రస్తుత ఎంపీలు ఎమ్మెల్యేల్లో రఘునందన్ రావు మినహా ఎవరు టికెట్ కోసం దరఖాస్తు చేయలేదు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మినహా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు దాదాపు అందరూ దరఖాస్తుకు దూరంగా ఉన్నారు దీంతో పార్టీ కార్యకర్తల్లో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎందుకు దరఖాస్తు చేయలేదు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పోటీ చేయరా అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పిన బండి సంజయ్ ధర్మపురి అరవింద్ వంటి నేతలు చేసిన సవాళ్లు ఉత్తవేనా మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ ఎన్వి ఎస్ఎస్ ప్రభాకర్ చింతల రామచంద్రారెడ్డి వంటి వాళ్ళు పోటీకి దూరంగా ఉంటున్నారా ప్రచారంలో ఉన్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొండా రెడ్డి వివేక్ వెంకటస్వామి విజయశాంతి వంటి నేతలు జంప్ అవుతారా అని చర్చించుకుంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు ఆ నియోజకవర్గం నుంచి విక్రమ్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు దీంతో రాజాసింగ్ ను కాదని టికెట్ కేటాయిస్తారా అనే చర్చ మొదలైంది పార్టీలో తమకున్న పరపతి దృశ్య టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలా అని ముఖ్య నేతల ఆహం దెబ్బతిన్నదని అందుకే దూరంగా ఉన్నారని చర్చ నడుస్తోంది మా నియోజకవర్గంలో మాకు కాకుండా ఇంకెవరికి టికెట్లు ఇస్తారు అనే ధీమాలో వారు ఉన్నారు దీంతో ముఖ్య నేతలకు చెందిన నియోజకవర్గాల్లో దరఖాస్తు చేసుకున్న ఇతర నేతలకు టికెట్లు కేటాయిస్తారా అని దరఖాస్తుదారులు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఒకవేళ దరఖాస్తు చేయకపోయినా ఈటెల ధర్మపురి అరవింద్ బండి సంజయ్ వంటి నేతలకు టికెట్లు ఇస్తారా అని అడుగుతున్నారు ఒకవేళ ఇస్తే దరఖాస్తుల ప్రక్రియ మొత్తం దండగ వ్యవహారం అవుతుందని ఆరు వేల మందిని మోసం చేయడమేనానని స్పష్టం చేస్తున్నారు ఎవరైనా ఇతర పార్టీల నుంచి వచ్చినా దరఖాస్తు ఇవ్వలేదు కాబట్టి టికెట్ ఇచ్చేదే లేదని చెప్పగలరా అని అడుగుతున్నారు ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి సుమారు ముప్పై నుంచి నలభై నియోజకవర్గాలకు టికెట్లు ఇవ్వాలో ముందే నిర్ణయం అయిపోయిందని చెప్పుకుంటున్నారు మిగతా ఎనభై నుంచి తొంభై నియోజకవర్గాల్లో ఎంత వెతికినా పోటీ చేసే నేతలు దొరకడం లేదని అందుకే దరఖాస్తుల పేరుతో నాటకం ఆడారన్న వాదనలు వినిపిస్తున్నాయి